ఈరోజు మనకిచ్చింది ప్రజలు అధికారం కాదు. ఇది ఒక పవిత్రమైన అత్యున్నతమైన బాధ్యత మనకు అప్పచెప్పారు. ఈ విషయం అనుక్షణం ప్రతి ఒక్కరూ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను 14 సంవత్సరాలు దగ్గర ముఖ్యమంత్రిగా ఉన్నాను, 15 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశాను, ఎన్నో సవాళ్లు చూశాను, ఎన్నో సంక్షోభాలు చూశాను. ప్రతి ఒక్క సంక్షోభాన్ని ఒక అవకాశంగా మలుచుకొని ముందుకు పోయాం. ఈరోజు కూడా మీకు అందరికీ, ఈరోజు రాష్ట్రంలో మనం చూస్తే చాలా సమస్యలున్నాయి. నా అనుభవాన్ని మొత్తం తీసుకుని పూర్తిగా ఈ మీ అందరి సహకారంతో, మిత్రులు పవన్ కళ్యాణ్ గారి సహకారంతో పేద ప్రజల జీవితాలను మార్చడానికి మనం నిత్యం ఆలోచిద్దాం. అది చేసి మన నిజాయితీని, మన కృతజ్ఞతని ప్రజలకు తెలియజేద్దాం. అందుకనే ఇంకొక పక్క మీరు ఆలోచిస్తే రాష్ట్రం పూర్తిగా శిథిలమైపోయింది. దెబ్బతినని వర్గం అంటూ లేదు. అందుకనే ఒకసారి ఆశ్చర్యం కూడా వేస్తుంది. ఈ రాష్ట్రం నుంచి కూలి పనుల కోసం వేరే రాష్ట్రాలకు వెళ్ళిన వ్యక్తులు సొంత డబ్బులు పెట్టుకుని వాళ్ళ యొక్క ఫుడ్ కూడా పాకెట్స్ తయారు చేసుకొని వచ్చి ఓటేసి మళ్ళీ వెళ్ళారు. ఇది ఊహించని పరిణామం. ఇక్కడుండేవాడు ఓటేయడం ఒక ఎత్తైతే, పేదవాడు చిన్న చిన్న పనులు చేసుకునేవాడు కూడా వచ్చి ఓటేశారు. ఎక్కడో అమెరికా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, విదేశాల్లో ఉండే ఎన్ఆర్ఐస్ అయితే లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని వచ్చి పనిచేశారు, లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని వచ్చి మనకు ఓటేశారు. నా జీవితంలో ఎన్నోసార్లు ఎన్నికలు చూశాను, కానీ ఈసారి ఒక బాధ్యతతో ఓటర్స్ ప్రవర్తించిన తీరు శాశ్వతంగా తెలుగు జాతి చరిత్రలో మిగిలిపోతుంది. అది ఈరోజు జరిగిన విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. మనందరం ఒకటే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏ అహంకారంతో విర్రవీగిపోయారో ఆ అహంకారం కూలిపోయింది. ఎన్నోసార్లు మనం చెప్పాం, ఏ వ్యక్తికి పదవి వస్తే వినయం కూడా అవసరం. పదవి వచ్చిందని విర్రవీగిపోయి రేపనేది లేకుండా ఉంటుందనుకుంటే మాత్రం ఇదే జరిగే పరిస్థితి వస్తుంది. అయితే మీ అందరిని నేను కోరేది ఒకటే, ఇవన్నీ ఒక కేస్ స్టడీగా మీరందరం స్టడీ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలు బూతులు మాట్లాడే నేతల్ని, అరాచక శక్తుల్ని, అవినీతి పనులు చూశారు. పాలకులంటే ఎలా ఉండాలో చూశారు. ఈ 5 సంవత్సరాల్లో పాలకుడు ఎలాంటి వాడు వచ్చి అర్హత లేని వ్యక్తి ఏ విధంగా ఉన్నాడో చూశారంటే ఈరోజు ఇచ్చిన తీర్పు ఈ 5 ఏళ్ళు పరిపాలించినటువంటి వ్యక్తి యొక్క ప్రవర్తన చూసిన తర్వాత ఇలాంటి వ్యక్తి పాలనకు పనికిరాడనే ఉద్దేశంతో ఓట్లు చేసే పరిస్థితికి వచ్చారు. ఇది నా ఉద్దేశ ప్రకారం ఒక కేస్ స్టడీ అవుతుంది. మనందరం కానీ జాగ్రత్తగా ఆలోచిస్తే, కానీ మనం కూడా అదే విధంగా కక్ష తీర్చుకోవాలి అని కానీ మనం ముందుకు పోతే మనకు కూడా సమస్య వస్తుంది. అదే సమయంలో ఒకటే చెప్తున్నాం, తప్పు చేసిన వాడిని క్షమించి పూర్తిగా వదిలిపెడితే కూడా మళ్ళా అలవాటుగా మారుతుంది. తప్పు చేసిన వాళ్లకు శిక్ష పడవలసిన అవసరం ఉంది, చట్టపరంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో విధ్వంస రాజకీయాలు, కక్షా రాజకీయాలు కాకుండా ఇవన్నింటినీ ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్క 5 ఏళ్లలో ఎన్నో సమస్యలు చూశాను, కానీ కార్యకర్తలపైన దాడులు, హింసా రాజకీయాలు, అక్రమ కేసులు, వేధింపులు, కడాన సోషల్ యాక్టివిస్టులు కూడా ఇష్టానుసారంగా కేసులు పెట్టి హెరాస్ చేస్తే
నిద్రపోకుండా వాళ్ళు కాపాడుకున్నాం. ఇంకొక పక్కన అన్ని పార్టీలకు, మూడు పార్టీలకు అనుభవం ఉంది. ఈరోజు మీరు చూస్తే ప్రాణాలు తీస్తూ అరాచకంగా ప్రవర్తిస్తూ తెలుగుదేశం పార్టీలో ఒక ఉదాహరణ చూసినప్పుడు అన్ని పార్టీలకు వర్తిస్తుంది. ఏదైతే మన పార్టీకి వ్యతిరేకంగా నేను ఆ పేర్లు చెప్పకూడదు కాబట్టి చెప్పలేదు, కానీ స్లోగన్ ఏమంటే కడాన మెడ మీద కత్తిన్న జై తెలుగుదేశం అంటూ ప్రాణాలు వదిలిపెట్టే పరిస్థితికి వచ్చారు. ఇది ఊహించని పరిణామాలు ఇవన్నీ. ఇప్పుడు కూడా కళ్ళ ముందర తిరిగే పరిస్థితి వస్తుంది. అందుకే ఈరోజు మనందరం కూడా ఇవన్నీ గుర్తుపెట్టుకొని నాకు జరిగిన అవమానాలు చూశారు. నేను అందుకే మా కుటుంబానికి జరిగిన అవమానంతో నేను కూడా భరించలేక బయట వచ్చినప్పుడు ఒకటే శపథం చేసి వచ్చాను. ఆ శపథం, ఇది గౌరవ సభ కాదు, ఇది కౌరవ సభ. ప్రజాక్షేత్రంలో గెలిచి మళ్ళీ ఈ సభను గౌరవ సభగా చేసి అడుగు పెడతానని చెప్పి శపథం చేసి బయట వచ్చాను. ఓసారి ఇవన్నీ చరిత్ర. ఆ శపథాన్ని ప్రజలు గౌరవించారు. గౌరవించిన ప్రజల్ని నిలబెట్టే బాధ్యత మనందరి పైన ఉంది. సభను కూడా ఎన్నోసార్లు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ శాసనసభని ఒక గౌరవ సభగా చేసి ప్రజా సమస్యల్ని చర్చిస్తామని చాలా స్పష్టంగా చెప్పారు. అలాంటి బ్రహ్మాండమైన వాతావరణం క్రియేట్ అవుతుంది. దానికి ఒక శాసనసభాపక్ష నాయకుడిగా నేను హామీ ఇస్తున్నా, మళ్ళీ ఈ సభను గౌరవ సభగా, ఈరోజు మన పరిపాలన ప్రజా పరిపాలన ప్రజాప్రభుత్వంగా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది, ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకా కిందికి డెప్త్కి వెళ్తే గవర్నమెంట్లో ఏముందో ఇప్పటికి తెలియదు, ఎంత అప్పు ఉందో తెలియదు, ఎక్కడెక్కడ తెచ్చారో తెలియదు. ఇవన్నీ కూడా డెప్త్కి వెళ్ళినప్పుడు ఎన్ని లక్షల కోట్ల అప్పు ఉంది, ఏదేది తాకట్టు పెట్టారు, ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా చిన్నా భిన్నం అయిపోయింది, ఇవన్నీ కూడా అధ్యయనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇరిగేషన్ రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు. రాష్ట్రానికి అతి ముఖ్యమైన ప్రాజెక్టు పోలవరం, కేంద్రం క్లియర్గా పోలవరానికి సహకరించారు. నాకు ఇప్పుడు కూడా జ్ఞాపకం ఉంది, 2014 కంటే ముందు నేను ముఖ్యమంత్రి అయ్యాను, ఎంపికయ్యాను, ఢిల్లీకి వెళ్ళాను. ఢిల్లీకి వెళ్ళినప్పుడు 7 మండలాలు తెలంగాణలో ఉన్నాయి, పోలవరం ముంపుకు గురి అయ్యే 7 మండలాలు తెలంగాణలో ఉన్నాయి. ఆ 7 మండలాలు అక్కడుంటే జూన్ 2వ తారీఖున నోటిఫికేషన్ వస్తే ఆ తర్వాత తెలంగాణ అనుమతి ఉంటే తప్ప, పునరావాసానికి ఒప్పుకుంటే తప్ప మనం పోలవరం కట్టే పరిస్థితి లేదు. ఆ రోజు రాజ్నాథ్ సింగ్ గారు పార్టీ అధ్యక్షుడు. అదే మారిగా ఆ రోజు వెంకయ్యనాయుడు గారు కూడా యాక్టివ్గా ఉన్నారు. నేను ఒకటే కోరాను, ప్రజలు నన్ను ఎంపిక చేసుకున్నారు, ఇక్కడ మనం ఎన్డీఏ వచ్చింది, ఈ ప్రాజెక్టు పూర్తి కావాలంటే ఆ 7 మండలాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇస్తే తప్ప పూర్తి కాదు, మీరు 7 మండలాలు ఇవ్వకపోతే నేను ప్రమాణ స్వీకారం చేయను, నాకు ఈ పదవి వద్దని ఆ రోజు చాలా స్పష్టంగా చెప్పాను. ఇది ఎప్పుడు కూడా చరిత్రలో ఎప్పుడు జరగని విషయం. ఆ రోజు ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఇవన్నీ ఆలోచించి ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్లో పెట్టి ఒక ఆర్డినెన్స్ ఇచ్చి ఆ 7 మండలాలు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చి తర్వాత పార్లమెంట్ సమావేశాలు పెట్టుకున్నారంటే అది ఒక చరిత్ర. అంటే ఆ రోజు కానీ కేంద్రం కానీ ఆ 7 మండలాలు ఇవ్వకపోయింటే పోలవరం ప్రాజెక్టు ప్రారంభమయ్యేది కాదు. అన్ని కష్టాలు పడి మళ్ళీ డబ్బులన్నీ కోర్టులో ఉండే కేసులన్నీ విధి రచించి అన్నీ చేయించాం.
72% పనులు పూర్తి చేశాం. ఈరోజు మళ్ళీ మొదటికొచ్చింది డయాఫామ్ వాల్, పూర్తిగా కొట్టుకొని పోయే పరిస్థితికి వచ్చింది, డ్యామేజ్కి అయ్యే పరిస్థితి వచ్చింది, ఎక్కడుందో తెలియని పరిస్థితి. మళ్ళీ కేంద్ర సహకారంతో రాష్ట్రానికి అతి ముఖ్యమైన ప్రాజెక్ట్ పోలవరం, దీన్ని పూర్తి చేసే బాధ్యత, దీన్ని పూర్తి చేసి నదుల అనుసంధానం చేసి మన అందరం ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వగలిగితే దానికంటే బ్రహ్మాండమైన కార్యక్రమం ఏమి ఉండదు, వ్యవసాయ రంగం స్టెబిలైజ్ అవుతుంది. ఇది సాధించడానికి అన్ని విధాలు కష్టపడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకొక పక్క వ్యవసాయ రంగం పూర్తిగా సంక్షోభంలో పడిపోయింది, రైతులు అప్పుల పాలయ్యారు, 5 ఏళ్లలో 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచారు. ఈ విధంగా ఇవన్నీ కూడా ఇంకొక పక్క మీరు చూస్తే అమరావతి 10 సంవత్సరాల తర్వాత మన రాజధాని ఏదంటే చెప్పుకోలేని పరిస్థితి. ఇప్పటికి కూడా మనకు గుర్తొచ్చేది ప్రజావేదిక విధ్వంసం. అలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలు జరిగాయి. ఇవన్నీ కూడా గుర్తు చేసుకుంటూనే కక్షపూరిత రాజకీయాలు కాకుండా కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్కి మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఈరోజు నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్న, మీ ద్వారా ప్రజలందరికీ, మనది ప్రజాప్రభుత్వం.